యాకోబు వాళ్ళ నాన్న ఆశీర్వాదం తన మీద ఉంటే చాలనుకున్నాడు అవునా ఏమొద్దు అనుకున్నాడు అబ్రహాము సంపాదించిన ఆస్తి అంత ఎవరికి ఇచ్చాడు ఇస్సాకి ఇచ్చాడు ఇస్సాకు దాన్ని డబుల్ చేశాడు ఇప్పుడు ఇద్దరు కొడుకులకి దాన్ని ఇవ్వాలి ఈయన ఏమంటాడంటే నీ ఆస్తి నాకొద్దు నీ దీవెన ఏర్పాటు నాకు కావాలి నీ దీవెన ఏర్పాటు నాకు కావాలి కానీ నీ ఆస్తి ఈరోజు ఖర్చు పెడితే అయిపోద్ది కానీ మా తాతతో చేసిన నిబంధన మా నాన్నతో చేసిన నిబంధన నాతో చేయబడితే ఆ నిబంధన ఎప్పటికీ ఉండిపోద్ది అది కావాలి నాకన్నట్టు సేవకేమో కనిపించే భూములు కనిపించే ఆస్తులు కనిపించే బంగారం కనిపించే ఇవన్నీ కావాలి అర్థమైందా ఎందుకు యాకోబు నిన్నుకున్నాడు అంటే యాకోబు దేవుని మాటకు లోబడేవాడు దేవుని కొరకు అన్నిటినీ వదులుకోవడానికి ఇష్టపడినాడు అతని హృదయంలో సాక్రిఫిషియల్ హార్ట్ ఉంది ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడంటే ప్రభా నువ్వు నన్ను పిలిస్తే నీ ఏర్పాటు నా విషయంలో ఉందని నాకు అర్థమైతే ఏది నాకు మ్యాటర్ కాదు నా కులం నాకు మ్యాటర్ కాదు నా ఫ్రెండ్స్ నాకు మ్యాటర్ కాదు నా ఐడెంటిటీ నాకు మ్యాటర్ కాదు నా మ్యాటర్ అంతా ఏంటంటే ఏ నాకు మేటర్ తప్ప ఫ్రెండ్స్ ఏమనుకుంటారో లేకపోతే బైబిల్ సంఖలో పెట్టుకెళ్తే చూసిన వాళ్ళు బంధువులు ఏమనుకుంటారు ఏమండి ఏమనుకుంటారు అనుకోండి రేపొద్దున వాళ్ళతో పాటు నిన్ను కూడా అనుకుంటారు వాళ్ళు వరి పనికి మళ్ళా నువ్వైనా చెప్పాల్సింది మా కానీ కాలేటప్పుడు ఏగేటప్పుడు కబాబు లాగా వాళ్ళు అంటారు నిన్ను నువ్వు ఆ రోజు సిగ్గుబడి తెచ్చావు ఈరోజు మేము బాధపడి చేస్తున్నావు అని చెప్పి తిడతారు చెప్పండి యాకోబుని దేవుడు ఎన్నుకున్నది కరెక్టేనా యాకోబుని ప్రేమించను ఏషియావుని ద్వేషించను ఏషియావుని ద్వేషించింది ఎందుకు ద్వేషించాడంటే బికాస్ తన హార్ట్ మంచిది కాదు జాష్టత్వం తనకు ఉన్నమాట వాసన తన హృదయం మంచిది కాదు దేవుని మీద దేవుని ఏర్పాటు మీద ప్రణాళిక మీద లేదు డబ్బు మీద అహంకారం మీద తన మీద తనకుందంతే మాట వినేవాడవని నిన్ను చూశాడు మాటకు లోబడేవాడవని నిన్ను చూశాడు అందుకే నిన్ను ఎన్నుకున్నాడు వాడు మాట వినడు అని దేవునికి తెలుసు అందుకే జీవగ్రంథంలో అతని పేరు వ్రాయలేదు కాబట్టి మీరు ఎంత ఏడ్చినా మీరెంత మొర్ర పెట్టుకున్నా వాళ్ళ విషయంలో వర్క్ జరగదు దీనికి ఒక కాంట్రవర్సీ ఉంది కొందరు ఈ ఏర్పాటుని డినై చేస్తారు ఎందుకు డినై చేస్తారంటే దేవుని వాక్యం ఒకటి ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను తన అద్వితీయ కుమారునుగా విశ్వసించు ప్రతివాడు అనుంది విశ్వసించు ప్రతివాడు అని కానీ ఏర్పరచుకున్న ప్రతివాడని లేదుగా అంటే ప్రతి ఒక్కడు రక్షించబడే అవకాశం ఉంది ప్రతి ఒక్కడూ రక్షించబడే అవకాశం ఉంది ఏర్పాటు లేదు వాడు నిజంగా విశ్వసిస్తే రక్షించబడతాడు వదిలే నో అనుకుంటే వాడు పోగొట్టుకుంటాడు కాబట్టి దేవుడు కొందరు నేర్పరచుకున్నాడు కొంత నేర్పరచుకోలేదు అనే తప్పు అని ఇంకొక డాక్టర్ని ఒకటి ఉంది దాన్ని కూడా మీతో చెప్తున్నాను సరే నేను దాన్ని డిఫైన్ చేస్తాను అది ఎలా రాంగ్ బైబిల్లో ప్రతి ఒక్క వ్యక్తి అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆయన కోరిక మీ కోరికలన్నీ తీర్చబడినాయా మీకు ఎన్ని కోరికలు ఉన్నాయి మామూలు కోరికలా అని అవన్నీ తీర్చబడలా ఎందుకు తీర్చబడలేదు కొన్ని సాధ్యం అవుతాయి కొన్ని సాధ్యం కావు దేవుడికి కూడా కొన్ని కోరికలు ఉన్నాయి అది ఆయన అని నెరవేర్చేసుకునే కోరిక కాదు అది ఆయనకు ఒకవేళ ఏదైనా కావాలనుకుంటే అనుకుంటే వచ్చేస్తుంది దానికి కానీ ఈ కోరిక అంటే ఆయన ఇష్టంతో చేసుకునే కోరిక కాదు ఆయన మీద ఇష్టంతో జరిగే కోరిక అది కోరికైతే ఉంది కానీ నువ్వు కోరుకుంటేనే జరుగుద్ది కోరికైతే ఉంది కానీ నువ్వు ఎస్ అంటేనే జరుగుద్ది ఈవెన్ దేవుని చిత్తంలో కూడా కాబట్టి దేవుడికి భవిష్యత్తు ఎరిగిన వాడు ఆయన భవిష్యత్ జ్ఞానం కలిగిన వాడు అని ఉంది పేతురపత్రికలో మనం చదివాం కాబట్టి మన ఏర్పాటు ఇప్పటిది కాదు మనం ఖచ్చితంగా దేవుని చేత నిర్ణయించబడిన వారం కాబట్టే మనం వచ్చాం ప్రైజ్లో ఆడు అలా